ఈ గారెలు రెసిపీ కోసం మనము మినపప్పుని తీసుకొని వాష్ చేసేసుకుని తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి 6 అవర్స్ పాటు సోక్ చేస్తారండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుంటాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు అది నలగడానికి వీలుగా వాటర్ని ఒక చిన్న కప్పు లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసేసుకుంటాము. మనకు కరెక్ట్ గా నలిగింది అనడానికి ఇది ఒక టిప్ అండి. మనం వాటర్లో ఇలా వేసినప్పుడు ఏంటంటే చక్కగా ఫ్లోట్ అయిపోతుంది. ఇలా ఫ్లోట్ అయిందంటే కనుక మన గారెల పిండి కరెక్ట్ గా నలిగినట్టు అనమాట. ఇంకా పిండిలో సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని కాగి నూనెలో వరుసగా మనం గారెలు వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకంతే చక్కగా రెండు వైపులా మనము మంచి కలర్ వచ్చే వరకు మనం వేపించుకుంటాము. అలా మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు చేసుకుంటామండి. మీరు కావాలంటే మిరియాలను కూడా కచ్చాపచ్చా దంచుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పిండిలో చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కోసం మనము 1 గ్లాస్ మినపప్పు, 1.5 గ్లాస్ రైస్ వేసుకుని మనం ఒకసారి వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని ఒక 6 అవర్స్ పాటు సోక్ చేస్తామండి. ఇప్పుడు ఇంకా దాన్ని మనం గ్రైండ్ చేసేసుకుంటాము. ఇలా సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిలో సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకొని పెట్టేసుకుంటాము. కాగిన ఆయిల్లో ఈ విధంగా చక్కగా మనం వేసుకుంటూ వెళ్ళిపోతే వేసినమంటే అవి పైకి తేలిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా పైన, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మన పిండి అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ని మనము రిపీట్ చేసుకుంటాము. దీన్ని చట్నీతో తినొచ్చు లేదా అలాగే తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నీ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినొచ్చండి. ఎంతో రుచిగా ఉండేటువంటి మన పుణుకులు రెడీ. కూరల కోసం ముందుగా పూర్ణాన్ని ఉడకబెట్టుకుంటున్నామండి. 1 గ్లాస్ రైస్ ఒక గంట ముందు సోక్ చేసుకుని దాన్ని కుక్కర్లో తీసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకున్నా, ఒక బౌల్ వేసుకున్నా వాటర్ బయటకు రాకుండా. ఇంకా అది మెదపు పెట్టేసుకున్నాం. దాన్ని ఒక పాత్రలోకి తీసేసుకుని దాంట్లో 1 టింపావు బెల్లం వేసుకున్నామండి. కొంచెం ఇలాచి పౌడర్, 1 పించి సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా ఇది పాత్రను విడిచిపెట్టే వరకు మనము చేసుకుంటామండి. చూసారా, పాత్రను విడిచిపెట్టేసింది. ఇంకా దీన్ని దించేసుకోవచ్చు. ఇంకా మనము అయితే ఉప్పు కోసం 1 గ్లాస్ మినపప్పు, 1.5 గ్లాసు రైస్ వేసుకుని నానబెట్టుకున్నాను 6 అవర్స్ పాటు. తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాను ఇంత సాఫ్ట్గా. ఇంకిప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, మరీ థిక్గా ఉంది కాబట్టి కొంచెం 1 పావు గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పెట్టుకున్నాం. అప్పుడు మనం చేసుకున్న పూర్ణాన్ని ఇలా రౌండ్స్గా బౌల్స్ లాగా చేసేసుకున్నామండి. ఆయిల్ ఆల్రెడీ పెట్టేసాను, అది కాగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిండిలో జస్ట్ డిప్ చేసుకుని టోటల్ కోటేలా చూసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. మన దగ్గర పిండి అయ్యే వరకు అదే ప్రాసెస్ అనమాట. వేడి బూరెల్ని నెయ్యితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పులిహోర కోసం ఈ మాత్రం చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 పది పచ్చిమిర్చి మధ్యలో స్లిట్ చేసుకుని 1 పది ఎండుమిర్చి యాడ్ చేసుకున్నామండి. వేగుతుండగా 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. తర్వాత మనం చింతపండు నుంచి గుజ్జు తీసుకుని పెట్టుకున్నామండి. 1 హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఏంటంటే ఈజీగా మనకు గుజ్జు తీసుకుంటా వస్తుంది సాఫ్ట్గా. నాన్న పోపంత వేగిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం, కొంచెం ఇంగువ వేసుకుని నూనె పైకి కనిపించే వరకు మనం ఉడికించుకుంటాం. మనం ఎప్పుడు ఉడికించుకున్నట్టే రైస్ ఉడికించుకుంటామండి. కాకపోతే బాయిల్ అయ్యేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తాం. కరివేపాకు వేసుకున్నాము. తర్వాత దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు మిశ్రమం వేసేసుకున్నాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ చేసుకునే ప్రాసెస్లోనే మనం 1 టీ స్పూన్ నిండా ఆవు పిండి కూడా వేసుకుంటాం అన్నమాట. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా చేతితో వీలైతే చేతితో కలుపుకుంటే ఏంటంటే మనకు అన్ని కరెక్ట్గా కలుస్తుంది. ఇంకా అంతే సూపర్ డూపర్ పులిహోర రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి. పూర్ణం కుడుములకి ఈ విధంగా ఈ కప్పు మెజర్మెంట్తో నేను 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా 3/4 కప్పు వరిపిండి వేసుకుంటున్నాను. ఇది పొడిపిండి అండి. ఈ విధంగా స్పాచులా సహాయంతో చక్కగా సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా చక్కగా మర్దన చేసుకున్నట్టుగా మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడు స్టీమ్ అయ్యే ప్రాసెస్లో మనకి కుడుము పగలదన్నమాట, బ్రేక్ అవ్వదు. నేను స్టఫింగ్ కోసం కొబ్బరి లోజు వాడుతున్నానండి. బెల్లం కొబ్బరితో చేసింది. కొంచెం మనం పిండిని తీసుకుని స్ప్రెడ్ చేసుకుని లోపల స్టఫ్ చేసుకునే విధంగా బౌల్స్లో చేసేసుకోవాలి. తర్వాత 45 మినిట్స్ పాటు సోక్ చేసి డ్రైన్ చేసుకున్నటువంటి రైస్ గ్రెయిన్స్ని కోట్ చేసుకుని మనం 15 మినిట్స్ పాటు స్టీమింగ్ పెట్టేసుకుంటే మన అద్భుతమైనటువంటి పూర్ణం కుడుములు రెడీ అయిపోతాయండి. బయటికి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో లోపల కూడా కొంచెం బెల్లం కరిగినట్టు అయ్యి జ్యూసీగా గోరువెచ్చగా తిన్నప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుందండి.
సేమియా రెండు మిక్స్ చేసి మనము సేమియా చేసుకున్నప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదండి, అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ నేను ఒక టీ స్పూన్ నెయ్యిలో సేమియా వేపించుకుని దాన్ని బాయిల్ చేసేసుకున్నాను. అదేవిధంగా చిన్న సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టేసుకున్నాను. రెండింటిని ఫిల్టర్ చేసేసానండి. ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ సెకండ్ టైం కూడా చల్లని వాటర్ వేస్తే కిందకి మనకి వాటర్ అంతా దిగిపోయి దాంతోపాటు స్టార్చ్ కూడా కిందకు వచ్చేస్తుంది. తర్వాత మిల్క్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 లీటర్ మిల్క్ పెట్టుకున్నానండి. మిల్క్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత నేను ఏదైతే ఉడకబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం సేమియా ఉందో ఆ రెండింటిని యాడ్ చేశాను. ఇలాచీ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నెయ్యిలో వేపించుకున్నటువంటి కాజు కిస్మిస్ను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇక్కడ బెల్లం సిరప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపేసుకుని హాట్గా కానీ కోల్డ్గా కానీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేయడం వల్ల మనకి చల్లారే కొద్ది అంటే టైం గడిచే కొద్ది చిక్కబొట్ట ఉండదు. క్షీరాన సింపుల్గా చేసేసుకోవడానికి 1 గ్లాస్ రైస్, 1 1/4 గ్లాస్ సగ్గుబియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో 1 3 విజిల్స్ వేపించేసుకున్నానండి. ఉడికిపోయి రెడీగా ఉంది. పాలు మరిగిపోయినాయి. ఇంకా పాన్లో నేను జీడిపప్పు కిస్మిస్ వేపించేసుకున్నాను. నెయ్యిలో ఇంకా పాలు పెట్టేసుకుని 1 కడాయిలో తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ఈ సగ్గుబియ్యము అండ్ రైస్ ఆ మిశ్రమాన్ని యాడ్ చేసేస్తున్నామండి. మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం మరగనేస్తామన్నమాట. క్రీమీ టెక్చర్ వస్తుంది. ఆ మూమెంట్లో మనము కొంచెం ఇలాచి పొడి వేసేస్తాము 2-3. అదేవిధంగా 1 కప్పున్నర మనం బెల్లం వేసుకుంటాము. అంటే ఎవరి తీపికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింద గ్యాస్ ఆల్రెడీ నేను ఆఫ్ చేసేసాను. బెల్లం వేసినప్పుడు గ్యాస్ ఆన్లో ఉందంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి. సో జాగ్రత్తగా మనం కింద ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం యాడ్ చేసేటప్పుడు. ఇంకా మనకంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేపించుకున్నటువంటి జీడిపప్పుతో గార్నిష్ చేస్తే మన అద్భుతమైనటువంటి క్షీరాన్నం రెడీ అండి. ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా క్షీరాన్నాన్ని రెడీ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా శ్రావణ మాసం అనగానే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు మనము చేసుకుంటూ ఉంటాం కదా, అందుకోసం నేను ఈ రెసిపీస్ని షేర్ చేయడం జరిగిందండి. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.